श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं अम्मवारी యొక్క కన్నులని 10 శ్లోకాలలో అంటే ఈయన చెప్పినటువంటి 100 శ్లోకాలలో 10 శాతం అన్నమాట 10వంతు కన్నుల యొక్క సౌందర్యాన్ని వైభవాన్ని మహత్తుని ప్రసాద గుణాన్ని వీటన్నింటినీ అద్భుతంగా వర్ణించారు కన్నుల నుండి చెవుల దాకా వెళ్ళడం అనేది ఒకటి ఉంది కదా అందుకని ఎందుకని కళ్ళు చెవుల దాకా సాగాయి ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కనుక కంటికి చెవికి మధ్య ఉన్నటువంటి భాగాన్ని కూడా ఇక్కడ వర్ణిస్తున్నారండి ఎవరు ఈ కణత అంటాం మనం ఈ కణతల్ని ఇంత బాగా వర్ణించిన వాళ్ళు గాని వాటిని ఇంత బాగా మెచ్చుకున్నటువంటి వాళ్ళు గాని మనకి కనపడరండి అది మాత్రమే ఇక్కడ చాలా విశేషం ఈయన కణతల భాగాలను కూడా వర్ణిస్తున్నారు ఏమంటే ఈ శ్లోకం దానికి సంబంధించింది అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశమాదత్తే కుసుమశరకో దండపుటుకం తిరశ్చీనో యత్ర శ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన దిశణ అగరాజన్య కన్య అగమంటే పర్వతం రాజన్యుడు అంటే శ్రేష్ఠుడు పర్వతరాశ్రేష్ఠుని యొక్క కుమార్తె ఓ పార్వతీదేవి పర్వతరాజ పుత్రి అరాళం అంటే వంపు తిరిగి ఉన్నటువంటి ఇలా గుండ్రగా వంకరగా ఉన్నటువంటి నీ పాళీ యుగళం కణతల జంట ఇటొకటి ఇటొకటి ఉంటాయి కదా కణతలు ఆ రెండు కణతలు ఎలా ఉన్నాయి అంటే కుసుమ కోదం కుసుమ శర కోదండ పుతుకం కుసుమం అంటే పువ్వు శరం అంటే బాణం పూలు బాణాలుగా కలిగినటువంటి వాడు ఉన్నాడు కదా ఆయన యొక్క ఎవరు మన్మధుడు ఆయనకున్నటువంటి కోదండం అంటే విల్లు పూలు బాణాలుగా గల మన్మధుడి యొక్క వింటి యొక్క సౌభాగ్యంగా కేశాం ఎవరికి నా ధత్తే కనపడకుండా ఉంటుంది అంటే ఎవరికైనా సరే నీ కణతల్ని చూస్తే మన్మధుడి యొక్క విల్లేమో అని అనిపిస్తుంది దానికి కారణం ఉండాలి కదా ఏదైనా ఒక భావన కలగాలి అంటే దానికి సంబంధించినటువంటి భావన ఒకటి ఉండాలి ఏమిటంటే ఎత్ర తిరశ్చీనః అడ్డంగా ప్రసరించేటటువంటి అంటే ఇలా నేరుగా కాకుండా ఇట్లా అడ్డంగా ప్రసరించేటటువంటి ప్రకాశిస్తూ ఉన్న అపాంగ వ్యాసంగ విలసన్ అపాంగ వ్యాసంగ చాలా చక్కగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అపాంగము అంటే కడగంటి చూ కడగంటి యొక్క వ్యాసంగం అలా విస్తృతంగా అది కొనసాగుతూ ఉన్నటువంటి విలాసం ఏదైతే ఉందో అది శ్రవణ పథం అంటే చెవులు అనేటటువంటి దాని దారి దాని దగ్గరకి దాన్ని అంటే చెవులు అనేటటువంటి దారిని కూడా ఉల్లంఘ్య దాటుతూ శరసంధాన దిశణ బాణాలని కూర్చేటటువంటి బాణాలని వింటికి ఇట్లా ఎక్కువ పెడతారు కదండి సంధానం అంటే ఎక్కువ పెట్టడం శరసంధానం బాణాలని ఎక్కువ పెట్టేస్తోంది అనేటటువంటి భ్రాంతిని దిశతి ఇస్తున్నది అందువల్ల అనుకుంటారు ఎవరైనా సరే అమ్మవారి ముఖంలో కణతల్ని చూస్తే అవి మన్మధుడి యొక్క వింటి యొక్క సౌభాగ్యం అనిపిస్తుంది అంటే కణతల జంటను చూడంగానే ఇది మన్మధుడి విన్ను వీళ్ళు యొక్క అందమా అని అనిపించకుండా ఉంటుందా అన్నారు ఎందుకంటే వంగిన విల్లులాగా ఉండి వంపు సొంపుల కణతల గుండా చాలా అందంగా ఉండేటటువంటి నీ కణతల నుంచి నీ కటాక్ష వీక్షణ విలాసం కడగంటి చూపు నుండి ప్రసరిస్తూ ఉన్నటువంటి ఆ విలాసం ఏదైతే ఉందో అది బాణంలాగా నీ చెవులను చేరడమే కాదు వాటిని దాటుతూ కూడా ఇది విల్లండి మన్మధుడి విల్లు ఈ వింటికి అమ్మవారి కంటి చూపు అనేటటువంటి బాణం పెట్టాడు ఆ బాణం పెడితే అదేమైంది నేను చూపించే ఉదాహరణ మీకు అందంగా కనపడకపోవచ్చు అమ్మవారిది ఊహించుకోండి అక్కడ అంటే భాగాలు చూపించడానికి చెప్పేది కణత అయితే నిజానికి ఇక్కడ కణత ఈ కణత ఇది కదండి ఈ ప్రాంతం ఇది గుండ్రగా ఉంటుంది కొంతమందికి ఆ కణతలు ఇలా గుండ్రగా
ఆ ఉబ్బినట్టుగా కూడా కనపడతాయి. ఈ కణతల భాగం కొద్ది కింద కూడా ఉండొచ్చు. అలా ఉన్నటువంటిది ఇది గుండ్రగా ఉండి, గుండ్రగా ఎందుకుంది అంటే విల్లు బాగా ఎక్కువ పెడితే ఏమవుతుంది, గుండ్రగా అవుతుంది. అదే సత్యభామ గురించి వర్ణిస్తూ, సత్యభామ ఇలా పింటిని ఎక్కువ పెట్టి ఇలా బాణం వేయడానికి ఇలా ఎక్కువ పెడితే ఈ విల్లు ఇటు పక్క ఉన్న భాగం ఇటు వంగింది, ఇక్కడ ఉండేటటువంటి నారి అటు వంగింది, వంగి రెండు కలిపి ఇలా గుండ్రగా తయారయ్యి అమ్మవారి ముఖానికి ఒక పరివేషంలాగా కనిపించాయి అంటాడు. పరివేషం అంటే చంద్రుడు సూర్యుడు వాళ్ళ చుట్టూతా ఉండేట గుడి కట్టిందంటామే ఒక కాంతి వలయం, అలా దాని ముందు ఇలా అమ్మవారి ముఖానికి ఇట్లా ఉంది. ఎందుకు ఎలా ఉంది అంటే ఇలా ఎత్తిపెట్టినప్పుడు ఈ ముందు తీసుకున్నటువంటిది ఇక్కడ, ఈ చెవి దగ్గర తాకింది ఇక్కడ, రెండు వృత్తాల్లాగా ఉంది. రెండు కలిపి చూసేటప్పటికీ ఒక పూర్ణ వృత్తంలాగా కనిపించి అమ్మవారి ముఖం అనేటటువంటి చంద్రుడికి ఇది చుట్టూ గుడి కట్టినట్టుగా ఉంది అంటాడు. అంటే బాణాన్ని గనక వింటిని గనక బాగా లాగిట్లా వదిలినట్టయితే ఇది మొత్తం కలిపి గుండ్రగా తయారవుతుంది. అలా గుండ్రగా ఉన్నటువంటి రెండు విల్లేమో అనిపిస్తోంది మన్మధుడి చేతిలో ఉన్నది కణతలు, ఆ గుండ్రగా ఉంది. మరి విల్లని ఎందుకు అనుకున్నారు, ఇంకేదన్నా అనుకోవచ్చు కదండి, మన్మధుడి యొక్క విల్లు ఆకారంలో ఉంది అని ఎందుకు అనుకోవాలి అంటే ఆ విల్లుకి మన్మధుడు ఒక బాణాన్ని ఎక్కువ పెట్టాడు. ఏమిటి, అమ్మవారి కంటి చూపు అనేటటువంటి బాణాన్ని. ఆ బాణం ఆ విల్లులో నుంచి చెవి దాకా వెళ్ళి చెవిని కూడా దాటి బయటికి పెడుతోంది. అందువల్ల దీనిని ఏమనుకుంటున్నాము అంటే మన్మధుడి విల్లు అనేటటువంటి భావన చాలా మందికి కనపడుతూ ఉంది. ఆ కణతలు మన్మధుడి వింటి యొక్క జంట అనేటటువంటి భావన కలిగిస్తూ ఉంది. అంటే అమ్మవారి ముఖంలో ఉండే చూపులే కాదండి, కణతలు కూడా అతడి లక్ష్య సాధనకి చక్కగా కనపడుతున్నాయి. ముఖంలో ఉండేటటువంటి కనుబొమ్మలు పిల్లులాగా ఉన్నాయన్నాడు. కళ్ళు ఆయన బాణాలకు ఉండేట కళ్ళు బాణాలైతే ఆ రెప్పలకు ఉండే వెంట్రుకలు బాణాలకు ఉండే ఈకల్లాగా ఉన్నాయన్నాడు. చూపులు కూడా అంత సూటిగా ఉన్నాయన్నాడు. వాటితో పాటు ఈ కణతలు కూడా అమ్మవారి యొక్క కణతలు కూడా మన్మధుడికి తన లక్ష్యాన్ని సిద్ధింపచేయడానికి ఒక పనిముట్టు, ఒక సాధనం, ఒక పరికరం, ఒక వస్తువు, ఒక ఉపకరణంగా ఉపయోగపడింది అని ఈ శ్లోకం మనకి తెలియచెప్తూ ఉంటాయి. అమ్మవారి కంటి చూపు ఎంత దూరం పెడుతోందంటే ఈ కణతల్ని దాటుకుని చెవుల్ని దాటుకుని ఇంకా ముందుకు కూడా అలా ప్రసారమై పెడుతూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మరొకరు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే, అమ్మవారి కనుబొమ్మలని మన్మధుడి యొక్క విల్లులాగా భావించుకున్నాం కదా, ఇక్కడ కనపడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే కనుబొమ్మలు ఈ వింటికి ఇటుపక్క ఉప్పు ఒక ఇటుపక్క ఒక ఉప్పు ఉండి మధ్యలో ఆ మన్మధుడు పట్టుకున్న పిడికిల వల్ల ఈ కనుబొమ్మల మధ్య భాగం కనపడటం లేదని. వింటికి ఏముంటుందంటే చివరకు ఉప్పులు ఉంటాయి. ఉప్పు అంటే తెలుసా అండి, ఇలా విల్లు ఇలా ఉంటుంది కదా అండి, దీని చివర ఇట్లా తిరిగి ఈ చివర ఇట్లా తిరిగి ఉంటాయి. దీనికి ఈ కుక్కెంగా ఇలా వంపు తిరిగి గుండ్రగా ఉన్నటువంటి ఈ కుక్కెలకి ఇటు నుంచి ఇట్లా వింటి యొక్క నారి తొడుగుతారు. అమ్మవారి కనుబొమ్మలు ఈ విల్లుకు ఉండేటటువంటి రెండు అర్ధచాపాల్లాగా ఉంటే ఆ చివర ఈ తిరిగి ఉన్నటువంటి గుండ్రగా ఉండేటటువంటి కణత వింటి యొక్క కొప్పులాగా, అంటే ఈ హుక్ అంటామే పట్టడానికి పనికొచ్చేటటువంటి ఇలా కుక్కెంలాగా, కుక్కెము లేక హుక్ కొప్పు అంటారు దాన్ని, అలా ఉందనేటటువంటి వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మన్మధుడికి సంబంధించింది అదే బాగా నారి సాగించి గుండ్రగా తయారైనటువంటి మన్మధుడి విల్లులాగా ఉందన్నా సరిపోతుంది, లేదు మన్మధుడి వింటి యొక్క కొక్కులాగా ఉందన్నా సరిపోతుంది. దేనికైనా అక్కడి నుంచి ఎక్కువ పెట్టబడినటువంటి బాణాలు చెవులని దాటి ఇంకా ముందుకు వెడుతున్నాయి. ఏమిటా బాణాలు, అమ్మవారి చూపులు. అంటే అమ్మవారి చూపులు ఎంత ఉన్నాయి అంటే ఆ చెవుల దాకా మాత్రమే కాదు, కళ్ళు చెవుల దాకా ఉన్నాయి, చూపులో చెవులు దాటి ఇంకా ముందుకు వెళ్లేటంత ఉన్నాయి. దృశ్యాద్రాజీయస్య అన్నాం కదా, చూపులు చాలా పొడుగుగా ఉన్నాయి అని చెప్పినవి ఇక్కడ చెవులు దాటి వెళ్ళాయి అనేటటువంటి మాటని కూడా మనకి చక్కగా చెప్తున్నారు. అంటే మన్మధుడు ఆయనకి మనసులో ఉంది, తాను అనుకున్న పని సాధించాడు గాని తనకి శరీరం లేకుండా అయిపోయింది కదా శివుడి వల్ల,
అందుకని ఎప్పటికైనా శివుణ్ణి గెలవాలి. గెలిచాడు నిజానికి, గెలిస్తేనే కదా పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకోవడం జరిగింది. అయినా సరే తనకి శరీరం లేకుండా చేశాడు అనేటటువంటి ఒక చిన్న భావన మనసులో ఉండిపోయింది. దానికోసం ఎప్పటికైనా సరే శివుణ్ణి గెలవాలి. తను లేకపోయా గెలవడం పోస్టమస్ కాదు, ఇది తను ఉండగా తనే గెలిచినటువంటి సందర్భాన్ని తాను స్వయంగా చూడాలి అనే కోరిక మనసులో ఉన్నట్టుంది. ఇన్ని సందర్భాలు మనకి దీనికి సంబంధించినవి కనపడుతూ ఉంటాయి. అటువంటి దాన్ని తరువాతి శ్లోకంలో చెప్తున్నారండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.